నమస్కారం. ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్. ఒకే దేశం ఒకే జాతి ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం, సమైక్యతా దినం పేరుతో నగరంలో పలు కార్యక్రమాలు. ఇందిరాగాంధీ సేవలు దేశం మరువదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరా వర్ధంతి వేడుకలు, రక్తదానం చేపట్టిన పార్టీ శ్రేణులు. నవంబర్ 16 నుండి 3 రోజుల పాటు అంతర్జాతీయ బోట్ రేసింగ్, 2 లక్షల మంది తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం. మోసపూరిత వాగ్దానాలతో నిరుద్యోగులను ప్రభుత్వాలు మోసం చేశాయి. నవంబర్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డివైఎఫ్ఐ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉక్కు మనిషి, భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని జాతీయ సమైక్యతా దినంగా ఏపీఎస్పీఎఫ్ పోలీసులు ఘనంగా నిర్వహించారు. యూనిటీ ఆఫ్ లిబర్టీపై అవగాహన పెంచేందుకు సైకిల్ ర్యాలీని చేపట్టారు. దుర్గాఘాట్ నుండి నవ్యాంధ్ర రాజధాని అమరావతి సచివాలయం వరకు తిరిగి ప్రకాశం బ్యారేజ్ వరకు చేపట్టిన 50 కిలోమీటర్ల ర్యాలీలో 300 మంది స్పెషల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కమాండెంట్ కెఎస్ రావు ర్యాలీని ప్రారంభించారు. కరకట్ట మీదుగా వెంకటాయపాలెం, మందడం, వెలగపూడి మార్గంలో సైకిల్ ర్యాలీ జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు విజయవాడలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ సమైక్యతా దినం సందర్భంగా విజయవాడ పోలీసులు ఏక్తా రన్ నిర్వహించారు. రైల్వే స్టేడియం నుండి ప్రారంభమైన పరుగు ర్యాలీ పాత ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా రైల్వే స్టేషన్ వరకు నిర్వహించారు. రన్ను డిఆర్ఎం ధనంజయ్ జెండా ఊపి ప్రారంభించారు. వందలాది మంది రైల్వే సిబ్బంది రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకే దేశం ఒకే జాతి, రాష్ట్రీయ సంకల్ప దివస్ అని నినదించారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు ఎంతో విలువైనవి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి కొనియాడారు. ఇందిరాగాంధీ 34వ వర్ధంతి వేడుకలను ఆంధ్రరత్న భవనంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో పార్టీ శ్రేణులు పాల్గొని రక్తదానం చేశారు. దశాబ్దాల తరబడి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ కుటుంబం చేస్తున్న సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా 15 సంవత్సరాల పాటు ఈ సువిశాల భారతదేశానికి ప్రధానిగా అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు దేశానికి ఎనలేని సేవ చేశారు. ఆమె గొప్ప పరిపాలనా అధ్యక్షురాలు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభవనాల రద్దు, 20 సూత్రాల కార్యక్రమం అమలు, హరిత విప్లవం, పాకిస్తాన్ యుద్ధంలో ఓడించడం, బంగ్లాదేశ్ విముక్తి, పేదలకు భూముల పంపిణీ, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అమలు, ఇవన్నీ ఆవిడ పరిపాలనా దక్షతకు కొన్ని మచ్చుదొరకలు మాత్రమే. 1999లో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వారు బీబీసీ వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో తేలింది ఏమంటే, గత 1000 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ప్రపంచంలోనే
అత్యంత ప్రతిభావంతురాలైన శక్తివంతురాలైన మహిళగా శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఆ నివేదికలో వచ్చింది. అంటే అంత విశిష్టమైనటువంటి వ్యక్తి ఇందిరా గాంధీ గారు, భారత మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనాయకులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిచే అమర దుర్గాదేవిగా కీర్తించబడినటువంటి మహిళ శ్రీమతి ఇందిరమ్మ గారు. దేశ సమైక్యత కోసం, దేశ సమగ్రత కోసం, దేశ సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి అమరజీవి. నవంబరు 16, 17, 18 తేదీల్లో అంతర్జాతీయ బోట్ రేస్ను విజయవాడలో నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. కృష్ణానదిలో నిర్వహించే బోట్ రేస్ ఈవెంట్ను 16వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వివిధ దేశాలకు చెందిన 10 టీంలు పాల్గొంటాయని చెప్పారు. 2 లక్షల మంది పడవ పోటీలను వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జరుగుతుంది. దీనిలో దాదాపు 10 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 32 నేషనాలిటీస్ ఉంటారన్నమాట. కాబట్టి 20 బోట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి బోట్ రేసింగ్ కాంపిటీషన్స్లో. అదేవిధంగా మనకు మొత్తము ఈ ఈవెంట్లో 500 మంది టోటల్ ఫారినర్స్ ఇక్కడికి వస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే 2-3 సార్లు ఫిజికల్గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 2 లక్షల మంది దాన్ని వ్యూ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. టోటల్ రివర్ ఫ్రంట్ మొత్తము టోటల్ ఫుల్ సేఫ్టీతో అక్కడ అందరూ వీక్షించేదానికి వీలుగా అవకాశాలు, సౌలభ్యము, సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నాము. అదేవిధంగా ఈవినింగు ఆ రోజున ప్రతిరోజు ఈవినింగ్స్లో ఒక గ్లోబల్ ఫెస్టివల్, కల్చరల్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అక్కడ Formula 1 H2O ఒక పార్క్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో, ఎందుకంటే వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూర్చొని ఒక పరేడ్. మాకు 10 టీమ్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ 10 టీమ్స్ విల్ బీ డూయింగ్ అ పరేడ్ ఆన్ MG రోడ్. సో ఆ డీటెయిల్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఒక రూట్ ఇవన్నీ ఫైనలైజ్ చేస్తున్నారు. సో ఈ రాబోయే రోజులు 2-3 డేస్లో వీళ్ళు ఏ రూట్ అవుతుంది, ఎందుకంటే అంత పెద్ద ఈవెంట్ ఉంది కాబట్టి సో ఇట్ షుడ్ బీ పాపులరైజ్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ విజయవాడ. సో ఇవన్నీ బోట్స్ తీసుకుని విజయవాడలో తిరగడం కూడా జరుగుతుంది. అది ఒకటి. ఆ తర్వాత 17th of November ఈ బడ్డింగ్ బోటర్స్ బోట్ డ్రైవింగ్ బోట్ రేసింగ్ కూడా జరుగుతుంది, F4S. సో F1 H2O ఫైనల్ రేస్ 18th November జరుగుతుంది. దీంతో సహా 17th November F4S రేస్ కూడా జరుగుతుంది. సో వాళ్ళు అగ్రి అయ్యారు. దేశ సమగ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రైల్వే DRM ధనంజయ్ అన్నారు. ఐక్యతకు మారుపేరు మన భారతదేశమని అన్నారు. రాష్ట్రీయ సంకల్ప దినోత్సవం సందర్భంగా యూనిటీని పెంపొందించేందుకు రైల్వే శాఖ ఆధ్వర్యంలో రన్ నిర్వహించారు. మన ప్రధాన ఉపాధ్యాయులు గారు జ్యోతి రాధా గారికి ఈరోజు మనం రాష్ట్రీయ ఏకతా దివస్ అంటే నేషనల్ యూనిటీ డే, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాం. 2014 కేంద్ర ప్రభుత్వం NDA గవర్నమెంట్ ఫార్మ్ అయినప్పటి నుంచి ఈ 31వ తేదీని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ ఏకతా దివస్ జరుపుకోవడం ప్రారంభం జరిగింది. సర్దార్ పటేల్ అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటాను. మన భారతదేశం స్వాతంత్రం మేము తీసుకునే అంశం జాతీయ సమగ్రత దినోత్సవం. ముందుగా జాతీయ సమగ్రత దినోత్సవం అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జన్మించిన రోజును మనం జాతీయ సమగ్రత దినోత్సవంగా జరుపుకుంటాం. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మనం తెలుసుకుందాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1875 జన్మించారు. వారు మీ అందరి అభిమాన పాత్రలు. విద్య కోసం, విద్యాదానం కోసం విద్యార్థులను అభివృద్ధి పరచడం నిరంతరం కృషి చేసే సోదరిమణి జ్యోతి గారికి ఈనాటి కార్యక్రమానికి
ముఖ్య అతిథులుగా చేసిన ఉన్నతమైన విద్యావంతులు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఎంపికై ఈ దేశాన్ని పరిపాలనలో భాగంగా ఉన్నత శ్రేణిలో అధికారులుగా నియమించబడ్డ ఎన్టి రాజు గారు, అదేవిధంగా శ్రీరామ్మూర్తి గారు. ఈనాటి కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి నా సహచరులు, ప్రత్యేకంగా మీకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విద్యా కమిటీ అధ్యక్షులుగా ఉంటూ ఉన్నతమైన విద్యావంతుడు. నాకు తెలిసి మన కార్పొరేషన్లో ఉన్న కార్పొరేట్ల 59 మందిలో కూడా అందరూ అక్టోబర్ 31 దీనికి సంబంధించి. ఇప్పుడు మనకి హైదరాబాద్ వెళ్ళాలంటే బస్సులో వెళ్తే 4.5 అవర్స్, కార్లో వెళ్తే 3 అవర్స్. అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే అతని లేకపోతే అసలు హైదరాబాద్ వెళ్ళడానికే ఛాన్స్ లేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక రాజ్య సంస్థానం, ప్రిన్సిలీ స్టేట్ అనేవారు. ఇలాంటివి భారతదేశం 1947 బ్రిటిషర్స్ మనకి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా 565 ఉండేవి, 1-2 కాదు. అంటే ఇది ఇప్పుడు మన పటపట్లంక భారతదేశం, మళ్ళీ ఎన్టీఆర్ సర్కిల్ అది వేరే రాజ్య సంస్థానం, మళ్ళీ ఆటనగర్ గేట్ ఏమో. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని జనసేన నాయకులు పోతిన మహేష్ అన్నారు. జనసేన పార్టీ నిర్వహిస్తున్న జనబాట కార్యక్రమం 6వ రోజుకు చేరుకుంది. 27వ డివిజన్ కరకట్ట ప్రాంతంలో నిర్వహించిన జనబాటలో పోతిన మహేష్ పాల్గొన్నారు. జనసేన మేనిఫెస్టోను, విధానాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టో వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. స్థానికులందరికీ మేము చెప్తాను, గ్యాస్ రేట్లు తగ్గుతుంది, ఉచిత సరఫరా ఇస్తారు, నిత్యావసర సరుకులకి నగదు బదిలీ పథకం ప్రవేశపెడతాం, దాంతోపాటు పెన్షన్ విధానాన్ని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలనేటువంటి మాటలు చెప్తా ఉంటే స్థానికులందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా మా అందరికీ కూడా ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ లేవు, సొంత ఇళ్ళు వస్తాయని గత 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తా ఉన్నా ఒక్క ప్రభుత్వం కూడా సొంత ఇళ్ళు మంజూరు చేయట్లా. ఉన్నటువంటి ఇళ్లకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ జరగట్లేదని అనేక మంది వృద్ధులు ఉన్నారు ఈ ప్రాంతంలో. వాళ్ళందరూ కూడా మాకు పెన్షన్ రావట్లేదు, పెన్షన్ ఇచ్చినా గత 6 నెలలుగా కూడా మా అకౌంట్లో పెన్షన్ అమౌంట్ పడతలేదని చెప్తా ఉంటే మరి స్థానిక కార్పొరేటర్ గారు ఏం చేస్తూ ఉన్నారు, మరి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో మాకు అర్థమవట్లా. ప్రచారానికేమో పెన్షన్లు ఇస్తున్నామని చెప్తున్నారు, పేరుకి చూస్తే అనేక ఇబ్బందులు ఉన్నాయి. అసలు మీరు పెన్షన్లు ఎంతమందికి ఇస్తూ ఉన్నారు, ఎవరెవరికి ఇస్తూ ఉన్నారు, అసలు నిజంగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమైనా కాజేస్తున్నారనేటువంటి అనుమానం కలిగింది నాకు ఈరోజు. మీరు వారం రోజుల్లోగా నిజంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టెబితాస్ కంచి కామాక్షి విజయవాడ వారి దసరా దీపావళి పండుగలు మరియు వివాహ వేడుకలకు స్వాగతం. వేడుక ఏదైనా వేదిక ఒక్కటే కంచి కామాక్షి. కంచి కామాక్షి కంచి పట్టు చీరలకు ప్రత్యేక వేదిక. మీ ఇంటి వేడుకలకు కావలసిన అన్ని రకాల పట్టు చీరలు, కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, బనారస్ పట్టు, ఉప్పాడు పట్టు, పోచింపల్లి పట్టు, ఇక్కత్ పట్టు, కుప్పడం పట్టు, గద్వాల్ పట్టు మరియు లైట్ వెయిట్ పట్టు సరికొత్త డిజైన్లలో మగ్గం ధరలకే మీకందిస్తోంది మీ కంచి కామాక్షి. ఇంకా సువిశాలమైన ఫ్యాన్సీ శారీస్ విభాగంలో అన్ని రకాల ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ తయారీ ధరలకే మరియు లేడీస్ రెడీమేడ్స్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, లెహెంగాస్ ప్రత్యేక విభాగం మీకోసం. సరికొత్త వెరైటీలు ఫ్యాక్టరీ ధరలకే. కంచి కామాక్షి, నాణ్యత, నమ్మకం. ఈ దసరా దీపావళి పండుగలు మరియు వివాహ వేడుకలు కంచి కామాక్షి వారి వస్త్రాలతో శోభాయమానంగా జరుపుకోండి. కంచి ధరలకే కంచి పట్టు చీరలు. బజాజ్ ఈఎంఐ సౌకర్యం మరియు పేటిఎం సౌకర్యం కలదు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, విహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. స్వచ్ఛమైన నేతితో అచ్చమైన బిర్యానీ రుచులు విజయవాడ ప్రజలకు పరిచయం చేసి నేటి వరకు అదే రుచి, అదే క్వాలిటీ అందిస్తూ అతి తక్కువ ధరలకే ఇండియన్, తందూరి, మొఘలై వంటకాలు అందిస్తోంది ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్. మీ ఆంజనేయ నందు ఇప్పుడు ఆంధ్ర పాపులర్ సీ ఫుడ్స్ కొరమీను ఇగురు మరియు బొమ్మిడాయిల పులుసు రుచికరంగా అందించబడుతోంది. పూర్తిగా హలాల్ చేయబడిన చికెన్, మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. ఆర్డర్లపై క్యాటరింగ్ చేయబడను. ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్, గవర్నర్ పేట, గురునానక్ కాలనీ, స్వాతి థియేటర్ రోడ్, భవానీపురం, లబీపేట, విజయవాడ.
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని డివైఎఫ్ఐ నాయకులు సూర్యారావు మండిపడ్డారు. 4.5 ఏళ్లు గడిచినా నేటికి ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు చేసిన మోసాలను నిరసిస్తూ 3 నవంబర్ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాకినేని బసవ పున్నయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రధానంగా 7 డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రక్షణ శాఖలో 62,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆర్థిక శాఖలో 91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 24 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఖాళీగా ఉంటే వీటిని భర్తీ చేయకుండా కేవలం కొన్ని రోజులు మురిగి పెట్టడం ఫలితంగా వీటిని అవసరం లేని ఉద్యోగాలుగా రద్దు చేస్తున్నారు. వీటి ఫలితంగానే ఈరోజు నిరుద్యోగం ఇంత తీవ్రమైన స్థాయికి వెళ్ళింది. వెంటనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఖాళీగా ఉన్న 24 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి మొదటి డిమాండ్. రెండవది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిని పూర్తిగా రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన మొత్తం ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది రెండో డిమాండ్. ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చే వరకు వాళ్ళు తల్లిదండ్రుల మీద ఆధారపడక ఉండాలంటే నెలకు 5,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇది మూడో డిమాండ్. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం వచ్చినట్టే పట్టణ ప్రాంతాల్లో కూడా పట్టణ ఉపాధి హామీ చట్టం తీసుకురావాలి. అందులోనే చదువుకు తగిన పని కల్పించాలి. ఇది నాలుగో డిమాండ్. కనీసం ప్రైవేట్ రంగం విస్తృతంగా ఉంది. ఈ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలనేది. ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడి పట్ల అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు దుమారం రేపుతున్నాయి. నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేయడం, వాటిని ఖండించడం అలవాటైపోయింది. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ మహిళా విభాగం మండిపడింది. జగన్పై జరిగిన దాడి వెనుక విజయమ్మ షర్మిల ఉన్నారని చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వైవీపీ రాజేంద్ర ప్రసాద్ను టీడీపీ పార్టీని తరిమి కొడతామంటూ చీపుర్లు తీసుకుని నిరసన తెలియజేశారు. వన్ టౌన్లో చీపుర్లతో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మొహిద్దీన్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యాయత్నం ఘటనలో మరి విజయమ్మ గారు, షర్మిరమ్మల గారు ఉన్నారంటూ అతను మాట్లాడటం ఏదైతే ఉందో యావత్ మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా ఉంది. ఏమయ్యా రాజేంద్ర ప్రసాద్, నిన్ను ఇవాళ మహిళా లోకం తరఫున మేమందరం సూటిగా అడుగుతా ఉన్నాం. నీకు ఉన్న భార్య ఒక మహిళ, నీ సోదరి ఒక మహిళ, నీ కుమార్తె ఒక మహిళ, మరి మహిళలు కుట్రలు చేసి చంపేస్తారా? మహిళలు కుట్రలు చేసి వాళ్ళు కనబడతా ఉన్నారా? ఎంత దుర్మార్గం మాట్లాడుతున్నావు? చంద్రబాబు ప్రాపకంతో నువ్వు ఎమ్మెల్సీ పదవిని పొందావు, మరి ఇంకా ఆయన ప్రాపకంతో ఏదో మంత్రి అయిపోదామని చెప్పి ఆశపడుతున్నావేమో. మంత్రి అవ్వాలంటే రాజకీయం చేసి లేదంటే ప్రజల్లో అభిమానం సంపాదించుకుని మంత్రి అవ్వాలి తప్ప నువ్వు మహిళా లోకాన్ని అవమానపరిచి నీ తోటి చెల్లే, నీ తోటి అమ్మ, నీ తోటి సోదరు లాంటి మహిళల మీద దుర్మార్గపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ తద్వారా రాజకీయ లబ్ధిని పొంది నువ్వేదో చంద్రబాబుని ప్రాపకం పొంది పదవులు పొందాలని చూస్తున్నావేమో. సహించం రాజేంద్ర ప్రసాద్, యావత్ మహిళా లోకానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు చేసిన దుర్మార్గంతో వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు టీడీపీ ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా వారితో పాటు రాజేంద్ర ప్రసాద్ అని ముఖ్యంగా చీపులతో చాటలతో కూడా మేము మహిళా లోకం అంతా కూడా తరిమి కొట్టే విధంగా వారి యొక్క అనుచిత వ్యాఖ్యలని ఈరోజు మేము అందరం కూడా ఇక్కడ చీపులతో సిద్ధంగా ఉన్నాం. రండి, మీరు మహిళని ఏ విధంగా మీరు ఎలా పడితే అలా మాట్లాడతారు? ఈరోజు ఈ 36 డివిజన్ ప్రాంతానికి వచ్చి మాట్లాడి మా యొక్క దమ్మెంటో చూపిస్తాం మహిళా లోకం యొక్క. మీకు కూడా అక్క, చెల్లి, కూతురు అనేవాళ్ళు మహిళలుగా ఉన్నారన్నమాట మర్చిపోయారా? ఏంటండి రాజకీయం చేస్తున్నారా? ఈరోజు విజయమ్మ, షర్మిలమ్మ, జగన్ గారిని వెన్నుపోటు పొడిచి వాళ్ళు రాజకీయ లబ్ధి చెందాలని చూస్తున్నారా? ఖబర్దార్ రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ గారు, మీరు మాట్లాడుతున్నారు ఏంటో, మీరు రాజకీయ లబ్ధి కోసం మీ చంద్రబాబు నాయుడు గారి తొత్తుగా ఉండి మీరు మాట్లాడుతున్నారు తప్పితే ఈరోజు ఎవరు మాట్లాడలేదు ఇలాంటి మాటలు. ఒళ్ళు దగ్గర 4.5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అవినీతికి బాటలు వేసిందని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వం అమలు చేసిన ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాకపోగా ప్రచారంలో మాత్రం ఆడంబరాన్ని ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. సూర్యారావుపేటలోని ఐవీ ప్యాలెస్లో బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన సభలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పేదానికి చేస్తున్న దానికి పొంతన లేదన్నారు. ప్రతి అంశంలోనూ అవినీతి దాగి ఉందని వివరించారు. మేమందరం కూడా ఒక ఆరాధ్యదైవంగా భావించే ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని నా చిన్నప్పటి నుంచి కూడా మేము ఒక దైవంగా మేము నాయుడు గారిని భావిస్తాం. రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా మాకు ఎప్పుడు కూడా ఆయన పార్టీ సిద్ధాంతాల గురించి చెప్తాడు తప్పితే కులం గురించో, మతం గురించో, వర్గం గురించో ఎప్పుడు చెప్పలే మాకు.
అటువంటి వెంకయ్య నాయుడు గారికి వారసత్వంగా వచ్చాడని అందరూ అనుకుంటున్నప్పటికీ కూడా ఆయన దగ్గర అనేక సంవత్సరాలు సర్వీస్ చేస్తూ ఆయన మన్ననలు పొంది ఆయన మన్నలు పొందడం కాకుండా పార్టీలో ప్రతి కార్యకర్తకు ఈ దేశంలో ఉండే ప్రతి మారుమూల ఉండే ప్రతి కార్యకర్తని పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ నాయుడు గారు ఏ రకంగా పలకరిస్తారో మాట్లాడతారో అదే పులుకుపుచ్చుకొని పనిచేస్తున్న సత్యకుమార్ గారు జాతీయ కార్యదర్శిగా అవటం వల్ల మనందరికి కూడా ఇది శుభ పరిణామం. ఇది మనందరికి కూడా నాయుడు గారు లేని లోటు తీర్చగల శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి సత్యకుమార్ గారు అనే విషయం పూర్తిగా నేను నమ్ముతున్నాను. నేను అటువంటి సత్యకుమార్ గారిని ఇంతకంటే పెద్ద ఎత్తున రాబో రోజుల్లో పెద్ద ఎత్తున విస్తృత స్థాయిలో కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి అభినందించుకోవడం కాదు, కింద స్థాయి కార్యకర్త వరకు కూడా ఒక జాతీయ స్థాయి నాయకుడిని ఆదాయం కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం మూలంగా వచ్చే ఆదాయం కూడా అప్పుడు 6 లక్షల కోట్లు ఉంటే ఇవాళ అది దాదాపు డబుల్ అయ్యి 11 లక్షల చిల్లరకి చేరింది, 11 లక్షల కోట్లకి. ఇది కూడా పెద్ద విషయం. నువ్వు రెవెన్యూ నువ్వు ఆదాయం పెంచకపోతే నువ్వు ఎలా ఖర్చు పెడతావు? ఇంటి పెద్దగా ఒక అతను పనిచేస్తుంటాడు, నువ్వు జీతం సంపాదిస్తావు, కష్టపడతావు, సంపాదిస్తే నీ కుటుంబం మీద వెచ్చించగలవు. అదే మోడీ, అదే పని ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్నాడు అంటున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించిన స్కీములు ప్రతి ఒక్కటి అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్. ఈ గత ప్రభుత్వాలు ఊహించని అసలు కలలో కూడా రాని వినూత్న పథకాలకి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ పేరుతో ప్రతి వర్గానికి, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఏ ఒక్కరి పట్ల వివక్ష లేకుండా ప్రతి ఒక్కరి అభివృద్ధికి, ప్రతి ఒక్కరి సంక్షేమానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి వర్గం కలలను సాకారం చేసే దిశగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఒకే దేశం ఒకే జాతి, ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం, సమైక్యతా దినం పేరుతో నగరంలో పలు కార్యక్రమాలు. ఇందిరాగాంధీ సేవలు దేశం మరువదు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరా వర్ధంతి వేడుకలు, రక్తదానం చేపట్టిన పార్టీ శ్రేణులు. నవంబర్ 16 నుండి 3 రోజుల పాటు అంతర్జాతీయ బోట్ రేసింగ్, 2 లక్షల మంది తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం. మోసపూరిత వాగ్దానాలతో నిరుద్యోగులను ప్రభుత్వాలు మోసం చేశాయి, నవంబర్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డీవైఎఫ్ఐ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.